వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఏపీఎంసెట్ ఎగ్జామ్కి ఏర్పాట్లు అనేవి కంప్లీట్ అయిపోయాయి సో స్టూడెంట్స్కి వచ్చేసి ఏపీ ఉన్నత స్థాయి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శామలరావు గారు కొన్ని గైడ్ గైడ్ లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అవేంటో చూద్దాం సో ఫోర్త్ నుంచి ట్వెల్త్ వరకు అనేది ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఫోర్త్ నుంచి ఎయిత్ వరకు వచ్చేసి ఇంజనీరింగ్ ఎగ్జామ్ లెవెన్త్ ట్వెల్త్ వచ్చేసి అగ్రికల్చర్ ఫార్మసీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు టోటల్గా వన్ ట్వంటీ టూ సెంటర్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు వీటిలో టూ సెంటర్స్ తెలంగాణలో కూడా ఉన్నాయి టోటల్గా మూడు లక్షల ఎనభై నాలుగు వేల మంది అనేది ఈసారి ఎంసెట్ రాస్తున్నారు హాల్ టికెట్ డౌన్లోడింగ్ ప్రాసెస్ ఇప్పటికీ కంప్లీట్ కాలేదు ఇంకా స్టార్ట్ అయ్యింది కానీ పద్నాలుగు వేల మంది ఇంకా హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది హాల్ టికెట్తో పాటు మీకు పడ్డ సెంటర్ యొక్క రూట్ మ్యాప్ రూట్ మ్యాప్ని కూడా ఇస్తామని చెప్పారు సో మనకు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి అంటే హాల్ టికెట్తో పాటు ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా తీసుకురావాలి ఒక నిమిషం ఆలస్యమైతే రూల్ ప్రకారం కే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతి లేదు అరగంట ముందే పరీక్షా కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాలి ఎస్సీ ఎస్టీలు మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి మిగతా విద్యార్థులు హాల్ టికెట్ ఐడి ప్రూఫ్లు విద్యార్థులు తెచ్చుకోవాలి ఎలక్ట్రానిక్ వస్తువులు తెచ్చినా ఒకరికి బదులు ఒకరు పరీక్ష రాసిన క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సులు మెడికల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కోరామని విద్యార్థులు మాస్క్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని సూచించారు ఏవైనా ఇబ్బందులు ఉంటే జీరో ఎయిట్ ఫైవ్ ఫైవ్ ఫోర్ టూ త్రీ ఫోర్ త్రీ వన్ వన్ టూ త్రీ టూ టూ ఫోర్ ఎయిట్ హెల్ప్లైన్ నెంబర్లకు ఫోన్ చేసి సమస్యలు తెలపవచ్చని పేర్కొన్నారు సో దిస్ ఇస్ ద అప్డేట్ టు ద ఏపీఎంసీ స్టూడెంట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇఫ్ యు లైక్ మై వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్